नमस्ते वेलकम बैक टू अवर चैनल अंदर एला उन्नारू एम चेस्तुन्नारू बागुन्नारनि अनुकुंटुन्नानू अलाने बागुंडालनि कोरुकुंटुन्नानू मेमंदरं कूडा बाने उन्नामंडी सो रेंडु नेलल पैने अयिपोयिंदि नेनु वीडियोस पोस्ट चेसी एंदुकु पोस्ट चेयट्लेदु अनेदि चाला मंदिकि तेलुसु इंका कोंतमंदिकि तेलियनि वाळ्ळु उन्नारू कारणं वच्चेसि अत्तय्य गारु चनिपोयारनि चेप्पानु अदि कूडा नेनु कम्यूनिटी ट्याब्लो पोस्ट पेट्टानु अदि चूसि चाला रेस्पोंड अय्यारु चाला बाधपड्डारु सो నాకేలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు కొత్తగా అనిపిస్తుంది వీడియో ఈ రోజు ఓపెన్ చేసి మీ అందరి ముందుకు వచ్చి మాట్లాడుతున్నందుకు అది కూడా ఏ కారణం వలన అనేది కూడా ఒకసారి నేను మళ్ళీ నెంబర్ వేసుకుంటుంటే ఏంటోలా ఉంది సో ఇంకా కొంతమందికి తెలియదని అన్నాను ఎందుకంటే నేను పెట్టిన కమ్యూనిటీ ట్యాబ్ లో పోస్ట్ అనేది చూడలేదు సో ఆ చూడని వాళ్ళు నాకు కామెంట్స్ చేశారు ఏమైందక్క వీడియోస్ పోస్ట్ చేయట్లేదు అత్తయ్యగారు ఆరోగ్యం బానే ఉంది కదా అని ఇంకా పెట్టడం వల్ల నాకు అర్థమవుతుంది సో వాళ్ళు పెట్టారు నాకు కామెంట్స్ దాన్ని బట్టి నేను తెలియజేస్తున్నాను అందరికీ కూడాని అత్తయ్యగారు అయితే చనిపోయారండి సెప్టెంబర్ 2వ తారీఖున నైట్ 8 ఆ టైం కల్లా చనిపోయారు అసలు అనుకోలేదు చాలా ఫాస్ట్ గా అయిపోయినాయి అన్నీ కూడాని అసలు ఏంటో తెలియదు అంటే ఒక తుఫాన్ వచ్చి వెళ్ళిపోయినట్టుగా ఆవిడకి అలా క్యాన్సర్ అని తెలియడం అలా ఒక 4 నెలలు అలా పరుగు పరుగున అయిపోయింది ఈ 4 నెలలు ఆవిడ చాలా బాధను అనుభవించారు ఆ బాధ అనుభవించడంలో చాలా బాధ వేసింది మాకు కూడా చూడలేకపోయాము ఆవిడ్ని చూస్తూ మేము చూడలేకపోయాము ఆవిడకి ఒక రకమైన బాధ మాకు ఒక రకమైన బాధ అన్నట్టు అయిపోయింది బట్ చనిపోవడానికి ఆ రోజు మాత్రం చాలా కొద్ది నిమిషాలు మాత్రమే వెంటనే అప్పటికప్పుడే ఆవిడ అలా అవ్వడం అయ్యింది ఊహించలేదు అంటే ఏ రోజుకి ఆ రోజు ఆవిడకి క్రిటికల్గా ఉండడం అనేది మేము గమనించాం కానీ ఇంకొన్ని రోజులు ఉంటారు ఇంకొక 4-5 రోజులు ఉంటారు అని అనుకున్నాం బట్ అప్పటికప్పుడే మాట అత్తయ్య గారు ఎక్కడ ఆత్మ శాంతించాలని కోరుకుందాం చాలామంది ఆవిడ ఆత్మ సంధించాలని చాలా మంది ప్రార్థించారు అందరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి చాలా వరకు కామెంట్స్ పెట్టారు మేము ఫ్లాట్ కి వచ్చేసాము ఎప్పుడులాగానే మా లైఫ్ ఈ జర్నీ అనేది పిల్లలతో నాకు అలా కంటిన్యూ అయిపోవడం వలన తెలియట్లేదు ఆవిడ లేరు అన్నది బట్ నేను కాటన్ పాడు వెళ్తుంటాను మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది ఆ లోటు తెలుస్తుంది సో మా వారు కూడా అబ్రాడ్ వెళ్ళిపోయారండి మావయ్య గారు అయితే కాటన్ పడిలో ఉన్నారు సో ఇంకా మావయ్య గారి గురించి మీ అందరికీ తెలిసిందే కదా పొలం అని ఇల్లు గేదెలు ఇంక ఇవన్నీ అంటే ఆయనకి వదిలి రాలేని పరిస్థితి సో మేము ఇక్కడికి వచ్చిన రీజన్ అయితే పిల్లల చదువుల గురించి వచ్చాం కాబట్టి ఫస్ట్ నుండి కూడా ఇంకా అదే కారణం వల్ల మళ్ళీ మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది సో కొన్ని రోజులు అక్కడే ఉండి మేము మావయ్య గారితో ధైర్యం చెప్పి ఇంకా తప్పక రావాల్సి వచ్చింది మా వారు కూడా ఒమన్ వెళ్ళిపోయారండి ఒమన్ వెళ్ళి ఒక 10-15 డేస్ దగ్గరగా అలా అవుతుంది మా మావయ్య గారిని అయితే మా పక్కింట్లోని కుమారి వదన్ గారు అని చెప్పాను కదా ఆవిడ చూసుకుంటున్నారు అప్పుడప్పుడు వీక్లీ వన్స్ పిల్లల్ని పంపిస్తూ ఉంటున్నాను లేదంటే మేమేమైనా వెళ్తున్నాము ఎప్పుడైనా కర్రీస్ అది పంపించడం ఇలా జరుగుతుంది సో అంటే అనుకుంటారు కదా ఏంటి మళ్ళీ ఎలా ఉంది పరిస్థితి అని అనేది చాలామందికి డౌట్ ఉండొచ్చు అంటే మేము ఇక్కడికి వచ్చేసాం కదా ఏంటి అని అనుకుంటారు కాబట్టి నేను చెప్తున్నాను సో దయచేసి ఎవరు కూడా తప్పుగా ఏది కామెంట్స్ పెట్టద్దు అండ్ నాకు ఎలా చేయాలో కూడా వీడియో తెలియట్లేదు ఏం మాట్లాడానో ఇప్పటి వరకు కూడా నాకు అసలు తెలియట్లేదు ఏం మాట్లాడాలి ఎలా వీడియో స్టార్ట్ చేయాలి అన్న విషయం తెలియక ఇన్ని రోజుల నుంచి గెంటుకుంటూ వచ్చాను ఏం మాట్లాడాలి ఎలా స్టార్ట్ చేయాలి ఏమో తెలియలేదు అసలు ఎలా స్టార్ట్ చేస్తానో ఏమో ఏంటో అన్న ఆందోళన ఇన్ని రోజుల నుంచి అలా గెంటుకుంటూ వచ్చాను బట్ మీరందరూ కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ నాకు తెలిసిన వాళ్ళే అన్న ఫీలింగ్లో నేను ఇంకా మాట్లాడాలి చాలా రోజులు అయిపోయింది చాలా బాధపడుతున్నారు ఏదో ఒక మెసేజ్ ద్వారా నేను ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా లేదా అని చెప్పాను చాలా చాలా కామెంట్స్ వస్తున్నాయి సో ఏం చేయాలో తెలియక చాలా చాలా రోజులు అలా పోస్ట్పోన్ చేశాను ఇకపై ఇంకా అనుకున్నాను ఇలా ఎన్ని రోజులు ఇలా ఉంటామో అని చెప్పేసి మనసుకు అనిపించి ఒక మెసేజ్ ద్వారా ఈ మెసేజ్ ద్వారా నేను ఇలా ఒక వీడియో అనేది పోస్ట్ చేయాలి మీ అందరితో షేర్ చేసుకోవాలని అనిపించింది సో నేను
రాబోయే వీడియోస్ బట్టి చేస్తే ఖచ్చితంగా నేను నెమ్మదిగా అన్ని చెప్పడానికి ట్రై చేస్తాను. ఆ రోజు ఏం జరిగింది ఏంటని అన్నది ఒకే రోజు అన్ని నేను చెప్పలేను. సో ఈ చిన్న వీడియో అనేది నేను మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. వీడియోస్ చేయండి, మళ్ళీ మీరు నార్మల్గా అవ్వాలి, ఆ బాధ నుండి మీరు బయటపడాలి, మీరు ధైర్యంగా ఉండాలి, అన్నయ్యకి ధైర్యం చెప్పాలి, మీ మామయ్య గారికి ధైర్యంగా చెప్పి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది మీకు అని చెప్పి చాలా చాలా కామెంట్స్ వచ్చాయి. కరెక్టేనండి. సో అత్తయ్య గారితో ఉండేటువంటి ఎఫెక్షన్ అనేది ఎవరితో ఉండేటువంటిది వాళ్ళతో ఆ బాండింగ్ అనేది ఉంది. సో మా వారికి ఒకలా ఉంటుంది, మా మామయ్య గారికి ఒకలా ఉంటుంది, నాకు ఒకలా ఉంటుంది. ధైర్యం చెప్పడం వేరు, అది మనం ఆ ధైర్యంగా ఉండాలనుకోవడం వేరు. సో నేను చెప్పడం వరకు చెప్పేదాన్ని చెప్పినా నేనే తట్టుకోలేక చాలా ఏడుపు వచ్చేసేది. అప్పుడే 2 నెలలు పూర్తయి, 3 నెలలు వచ్చిందండి. ఫార్మాలిటీస్ అవన్నీ అవి ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా క్లియర్ అయిపోయాయి, అన్నీ కంప్లీట్ అయిపోయాయి. సో ఏం మాట్లాడాలో తెలియట్లేదు. వీడియోస్ అయితే చేయాలని అనుకుంటున్నాను, కాకపోతే ఇంకా 1 సంవత్సరం అంటే ఎలాంటి ఫెస్టివల్స్ అనేవి చేసుకోకూడదు కాబట్టి, చేసుకునే అవకాశం లేదు కాబట్టి. ఏముంటాయి ఇంకా నేను నా సబ్స్క్రైబర్స్కి అందించేటువంటి చాలా మోటివేట్ అయ్యేటువంటి వీడియోస్ నేను చేయగలనా ఇంకా అన్న ఫీలింగ్ వచ్చింది. ప్రస్తుతానికి నేను పూజలు కూడా చేయకూడదు కాబట్టి ఇంకా వీడియోస్ ఏముంటాయి, వండుకోవడం, తినడం, పిల్లల్ని చూసుకోవడం ఇవే కదా, ఇంకా ఆ ఫీల్డ్లోనే ఆలోచించాను ఎక్కువ. అలా ఆలోచించి నేను వీడియోస్ అనేది నేను చాలా పక్కన పెట్టేశాను. ప్రతి ఫెస్టివల్స్ వస్తూ వెళ్తూ ఉంటున్నాయి. ఇంత లాస్ట్ ఇయర్ ఇలా చేసుకున్నాం కదా పూజ, అందరికీ కూడా ఉపయోగపడాలని చెప్పి ముందుగా నేను ఫెస్టివల్ అనేది ఇలా చేసుకోవాలని అన్నది చెప్పడం, లేదంటే ఆ సిచ్యువేషన్ బట్టి నేను పూజ చేసుకున్న వీడియోస్ కానీ ఇవన్నీ పెట్టేదాన్ని. బట్ ఇంకా ఇకపై నా నుంచి ఇంకా వీళ్ళకి నేను ఏమి పోస్ట్ చేయాలి, నా రెగ్యులర్ ఈ రొటీన్ లైఫ్ని అనేది ఏ విధంగా షేర్ చేయాలి, ఏ విధంగా చూపించాలి అని ఏదో కొత్తగా అనిపించింది, అలా కొత్తగా ఆలోచన వచ్చింది. సో దానివల్లనే నేను ఇంతవరకు లేట్ చేసేసాను. బట్ మీకు లేదు, మీరు అవన్నీ పక్కన పెడితే కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా నేను మీతో షేర్ చేసుకుంటాను. అది ఎలా ఉంటుందంట ఫీల్, మిమ్మల్ని డైలీ మేము చూడాలి, మీ మాట వినాలి, ఏదో ఒకటి మీరు చూపించిన వాటిలో చేసిన వాటిల్లో మీరు పెట్టేటువంటి వీడియోస్ ద్వారా మేము నేర్చుకుని ఉంటాయి అని ఫీల్ అయిన వాళ్ళు చాలామంది ఉంటున్నారు, ఉన్నారు కూడాని. సో వాళ్ళ కోసం అయితే నేను మళ్ళీ రీస్టార్ట్ చేయాలి, వీడియోస్ అనేది ఒకసారి మళ్ళీ పోస్ట్ చేసుకోవాలని మనసుకి అనిపించింది. అందుకోసం నేను వీడియోస్ అనేది స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. బట్ ఇప్పుడు వీడియోస్ అనేది షూట్ చేస్తాను, పోస్ట్ చేస్తాను అన్నది నేను అసలు నాకు ఐడియా లేదు. బట్ నేను పోస్ట్ చేసినప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా చూస్తారని అనుకుంటున్నాను, చూడండి, నన్ను మర్చిపోలేదని అనుకుంటున్నాను. సో ఒక పక్క ఎలా అంటే ఫ్యామిలీకి ఇవ్వాల్సిన సపోర్ట్ అనేది ఇవ్వాలి, నా నుంచి నాకు వీలైనంత వరకు ఇవ్వగలిగే అంత నేను ఇవ్వాలి. ఒక పక్క పిల్లల్ని చూసుకోవాలి, నన్ను నేను చూసుకోవాలి, ఒక పక్క ఛానల్ రిస్క్లో ఉంటుంది, దాన్ని చూసుకోవాలి. సో ఇన్ని ఆలోచనలతో ఈ మెంటల్ స్ట్రెస్ వలన నేను కొంచెం రిలీఫ్ అవ్వాలని చెప్పి ఇంత గ్యాప్ తీసుకున్నాను. అంటే అత్తయ్య గారు లేరు అన్న విషయాన్ని కొంచెం బయటపడాలి అంటే కొంచెం కోలుకోవాలి కదా, కొంచెం నేను ధైర్యం తెచ్చుకోవాలి. అందుకోసం లేట్ అయిపోయింది. తప్పదు, తినడం, పడుకోవడం, లేవడం, ఇంటి విషయాలు, బాధ్యతలు ఇవన్నీ తప్పవు, ఏది ఆగవు కదా. అవన్నీ కూడా ఇంకా అలా జరుగుతూ వచ్చేసాయి ఇన్ని రోజుల వరకు కూడా. సో అత్తయ్య గారు జ్ఞాపకాలు గుర్తొచ్చిన వెంటనే ఏడిపొచ్చేస్తుంది. రీసెంట్గా రిత్విక్ బర్త్డే జరిగింది. సో ఎవ్రీ ఇయర్ రిత్విక్ బర్త్డేకి అత్తయ్య గారు మామయ్య గారు కలిపి వస్తారు, అమ్మ డాడీని పిలిచేదాన్ని. సో ఇక్కడ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి పిల్లల్ని పిలుచుకుని చాలా సింపుల్గా చేసుకున్నా కూడా అత్తయ్య గారు, మామయ్య గారు, అమ్మ డాడీ వీళ్ళ బ్లెస్సింగ్స్ తోటి చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు. సో ఆ క్షణాలు ఇంకా మిస్ అయిపోయాయి, చాలా మిస్ అవుతున్నాం అత్తయ్య గారిని అయితే. అలానే అత్తయ్య గారికి నాకు మధ్య ఉన్నటువంటి బాండింగ్ అనేది చాలా బాగుండేది, ఒక అమ్మలా చూసుకున్నారు నన్ను. అత్తయ్య గారు అన్న ఫీలింగ్ ఎప్పుడు ఉండేది కాదు, చాలా చాలా నాకు భయం వేసినప్పుడు ధైర్యం చెప్పడం, ఏదైనా కర్రీ చేసినప్పుడు బై మిస్టేక్ అది ఏదైనా రాంగ్గా అయినప్పుడు ధైర్యం చెప్పేవారు, ఏం కాదు, సో ఒకసారి చేస్తేనే కదా, ఒకవేళ ఫెయిల్యూర్ అయితే సెకండ్ టైం తెలుస్తుంది, అనుభవం వస్తుంది అని ప్రతి వంటను నాకు అత్తయ్య గారే నేర్పించారు. చెప్పుకుంటూ పోతే అసలు చాలా ఉంది. అత్తయ్య గారు నాకు చాలా చాలా ధైర్యాన్ని ఇచ్చేవారు, చాలా బట్
సో అది తలుచుకుంటూ ఉంటే ఇంకా తట్టుకోలేకపోతున్నాను. ఈ వీడియో ఎలా చేయాలి, అసలు ఎలా స్టార్ట్ చేయాలి, ఈ వీడియోని ఎలా పోస్ట్ చేయాలి, ఎప్పుడు చేస్తాను ఏంటి అసలు తెలియలేదు. మా హస్బెండ్ కూడా అడుగుతున్నారు వీడియోస్ ఎప్పుడు చేస్తావు ఏంటి అని. నాకేం తెలియట్లేదమ్మా, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, ఎలా స్టార్ట్ చేయాలో తెలియట్లేదు అని చెప్పి ఇంత లేట్ అయింది. సో ఎనీవే నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను, ఈ వచ్చింది కంటిన్యూ అవ్వాలని కూడా కోరుకుంటున్నాను. ఇకపై మన ఛానల్కి ఎలాంటి బ్రేక్ అనేది రాకుండా ఉండాలి కూడా కోరుకుంటున్నాను. సో మీరు అర్థం చేసుకోండి. ఇంకొక వీడియోతో నేను మీ అందరినీ కూడా తప్పనిసరిగా మళ్ళీ కలుసుకుంటాను. సో ఏదైనా మాటలు చెప్పలేని ఏమైనా ఉండి నేను మర్చిపోతే నేను నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. సో మీరు నాకు పెట్టేటువంటి కామెంట్స్ కావచ్చు, లేదంటే మీ నుంచి నాకు వచ్చేటువంటి వ్యూస్ని బట్టి కూడా నాకు అర్థమవుతుంది ఏమాత్రం నన్ను మర్చిపోలేదన్న ఫీల్ నాకు తెలుస్తుంది కదా. సో నేను అనుకుంటున్న ఫీల్ రీచ్ అయ్యేలా చేయండి, నన్ను మర్చిపోలేదని కోరుకుంటున్నాను. ఎప్పటిలాగానే నేను వీడియోస్ కూడా చేయాలంటే మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలి. మీరు నన్ను ఎంత మోటివేట్ చేస్తే నేను అంత బూస్టింగ్గా తీసుకుని నేను కూడా అంత చక్కగా వీడియోస్ అనేది నేను మీతో షేర్ చేసుకోగలను. సో తప్పనిసరిగా మీరు అందరూ కూడా నన్ను ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాను. సో ఈ 2 మంత్స్లో మన ఛానల్ ఏమైనా వెనకబడిందా అని చెప్పి ఆలోచన వచ్చింది, కాకపోతే ఎందుకు అన్నది కూడా తెలుసు కాబట్టి. సో ఇది నా బాధ్యత, నా వరకు నేను వీడియోస్ పెట్టలేదు కాబట్టి ఇంత వెనక్కి అయిపోయింది. బట్ వీడియోస్ పెట్టే అంత సిచ్యువేషన్ కాదు కాబట్టి నేను ఇంత లేట్ చేశాను. ఎనీవే ఇకపై నా రొటీన్ బ్లాగ్స్ అనేది నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఎప్పుడు పెడితే అప్పుడు మీరు చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనండి, మరొక మంచి వీడియోతో నేను మీ అందరినీ కూడా మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు వీడియోస్ చూస్తుండండి. నమస్తే, టేక్ కేర్, బై బై.